మన ముఖ్య ధ్యానాంశం ఈరోజున మన ముఖ్య ధ్యానాంశము నూతన సంవత్సరములో ప్రతిదినము చేయవలసినవి నూతన సంవత్సరములో ప్రతిదినము చేయవలసినవి దేవుని బిడ్లారా ఈ యొక్క నూతన సంవత్సరంలో మనం ఏమి చేయాలో దాని విషయమై మనము కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించబోతున్నాం పోయిన సంవత్సరంలో దేవుడు ఏవేవైతే చేశాడో వాటిని ఈ సంవత్సరము చేయకుండా మనం కాపాడబడాలి పోయిన సంవత్సరంలో చాలామంది పాపానికి గురయ్యారు దాని కారణంగా దేవుడు మరి భయంకరమైన రోగాన్ని పంపించాడు ఈ దేశం మీదికి చాలామంది కరోనా వల్ల మరణానికి గురయ్యారు మంచి మంచోళ్ళు ఏ తేడా లేకుండా దేవుడు అందరినీ హతమార్చాడు అందుకే దేవుని వాక్యంలో రోమిలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయం ఇరవై మూడవ వచనంలో ఒక మాటను మనము చూస్తాం పాపం వలన వచ్చి జీతం మరణము అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము దేవుని యొక్క కృపావరము ప్రభువైన నిత్య జీవము దేవుని యొక్క కృపావరము మన మీద ఉన్నది హాలూయా కాబట్టి మనము నిత్య జీవంలోనికి ప్రవేశించగలిగినాం లేకపోతే మనము కూడా మరణించే వాళ్ళం కానీ దేవుని యొక్క కృప మనందరిపై ఉంది కాబట్టి ఈ రోజున ఈ నూతన సంవత్సరంలో అడుగుబెట్టి ఆ ప్రభువును గనపరచడానికి దేవుడు ఈ చక్కటి అవకాశాన్ని మనకు అనుగ్రహించాడు చాలామంది అప్పుల పాలైపోయినారు చాలామంది ఉద్యోగాలు వెళ్ళిపోయినాయి చాలామంది టీచర్స్కి జీతాలు లేకుండా అయిపోయినాయి చాలామంది చదువుకున్న వారు కూరగాయలు అమ్ముకున్నారు టీ షాప్స్ పెట్టుకున్నారు దేవునికి స్తోత్రం కలిగిన కాక దేవుని బిడ్డారా పోయిన సంవత్సరంలో దేవుడు రకరకాలైన శోధనలను మరి మనుషుల మీదకి పంపించి మొత్తినాడు దాంట్లో కొన్ని దేవుడు లాభాలను కూడా ఇచ్చాడు లాభాలను కూడా ఇచ్చాడు ఏంటంటే స్థలాల రేట్లు పెరిగిపోయినాయి అయిన తర్వాత ఊర్లలో పొలాల రేట్లు పెరిగిపోయినాయి మరి ఆ చర్చిలు మూతలబడ్డాయి మసీదులు మూతలబడ్డాయి గుళ్ళు మూతలబడ్డాయి ఇవన్నీ పోయిన సంవత్సరంలో ఒకేసారి ప్రజల మీదకి దూసుకొచ్చేసింది కేవలం పెండికి యాభై మంది చావుకు ఇరవై మంది ఎంత విపత్తుల్లో దేవుడు గురి చేసినా మనం కాపాడబడ్డాం హలలోయ దేవునికి ఎంత స్థుతులు చెల్లించినా తక్కువనే దేవునికి స్తోత్రం భయం భయంతో జీవించారు మనుషులు భయం భయంతో నేను కూడా మరణానికి ఇట్లా గురై తిరిగి లేపబడ్డాను హలలోయ దేవునికి స్తోత్రం దేవుడు అదే సంవత్సరంలో కేజీ ఘనంగా వివాహాన్ని కూడా జరిపించాడు దేవునికి స్తోత్రం దేవుని బిడ్డారా దానికి తగినట్లుగా శానిటైజర్స్ దేవుడిచ్చాడు మాస్కులు పెట్టుకోమన్నాడు అస్తమానం చేతులు కడుక్కోమన్నాడు ఇవన్నీ కూడా మన కొరకు మేలు లాభకరంగా దేవుడు ఏర్పాటు చేశాడు ప్రభుకు మహిమ కలుగును గాక దానికి తగినట్టుగా కాపాడబడ్డానికి వ్యాక్సినేషన్ ఇంజెక్షన్స్ వచ్చాయి దేవునికి స్తోత్రం ఇది లాస్ట్ ఇయర్ ఇవన్నీ కూడా మనము రుచి చూడగలిగాము కాబట్టి దేవునికి మహిమ మరి దేవుడు ఈ కొత్త సంవత్సరంలో ఆయన మనం ప్రతిదినం చేయవలసినవి ఏంటో ఒకసారి మనము ధ్యానించుకుందాం ఫిలిపిలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం ఆరవ వచనం దేనిని గూర్చి చింతపడకుడి కానీ ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి దేనిని గూర్చి చింతించకుడి అని దేవుని వాక్యం ఉంది నిజమే దేవుని బిల్డరా మనం ప్రతి దానికి చింతిస్తూ ఉంటాం ఏదైనా చిన్న విపత్తు రాగానే మనము చింతలోనికి వెళ్ళిపోతూ ఉంటాం ఏంది ఇట్లయిపోయింది నేను మంచిగానే ఉన్నా కదా దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నా కదా ఈ శోధన ఎందుకు వచ్చింది నాకు అని చింతలోనికి వెళ్ళిపోతూ ఉంటాం కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే దేనిని గూర్చి చింతింపకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములను దేవునికి తెలియజేయుడి దేవునికి స్తోత్రం ప్రతి విషయంలో ప్రతి దినం మనము దేవునికి మన విజ్ఞాపన తెలియజేస్తూ ఉండాలి ఎన్నెన్నో కష్టాలు మనుషులకు వస్తున్నప్పటికీ దేవుని యొక్క తోడు దేవుని యొక్క అండ మనము కలిగి ఉంటే ఆయనకు మరి మన విజ్ఞాపన తెలియజేస్తున్నారు అనగా మన ప్రార్థన మనము ఆయనకు తెలియజేస్తూ ఉంటే దేవుడు మనకు సహాయాన్ని చేస్తాడని దేవుని వాక్యంలో మనం చూడగలుగుతూ ఉన్నాం అదేవిధంగా దానియలు గ్రంథం అధ్యాయం పదో వచనం ఇట్టి శాసనము సంతకము చేయబడనని దానియలు తెలుసుకునినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారంగా అనుదినము ముమ్మారు మోకాలుని తన ఇంటి పై గది కిటికీలు ఎరుషిలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచూ ఆయనను స్థుతించుచూ వచ్చెను దానియలు విషయమై ఇక్కడ రాయబడింది దానియలు అనుదినము అనగా ప్రతిదినము మూడు సార్లు ప్రార్థన చేసేవాడంట ముమ్మారు ప్రార్థన చేసేవాడు అనగా ఉదయ కాలమున మధ్యకాలమున రాత్రి కాలమున మూడు సార్లు ఆయన ప్రార్థన చేసేవాడు ఒకవేళ మనం ఆ విధంగా ప్రార్థన చేయకపోతే ఈరోజు ఈ మాటల ద్వారా మీరు ప్రార్థన చేయాలని ప్రభు పేరట మనవి చేయించున్నాను మనం చేస్తాం ప్రార్థన ఒక్కసారి చే చేస్తాం లేకపోతే రాత్రి పూట పాడుకునేటప్పుడు చేస్తాం కానీ దానియాలు ముమ్మారు చేశాడట ముమ్మారు ఆయన ప్రార్థన చేయడం వల్ల దేవుని యొక్క శక్తి అతని లోపలికి రావడం జరిగింది ప్రార్థనలో ఉన్న శక్తి ఏంటనంటే సింహాల నోరు మూతబడ్డది హలోయ చూడండి ఆయన ఎన్నిసార్లు చేశాడు ప్రార్థన మూడు సార్లు ఖచ్చితంగా మిస్ కాకుండా దేవునికి మొరపెడుతున్నాడు కాబట్టి ధాన్యాల ద్వారా దేవుడు గొప్పగా మహిమ పొందినాడు నీ ద్వారా కూడా దేవుడు మహిమ పొందాలి హలలోయ నీ ద్వారా కూడా దేవుడు మహిమ పొందాలి అంటే నీవు ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండాలి మొదటిది అనుదినము ప్రార్థన వచనం వీరు దశలోనికలో ఉన్న వారందరికంటే గనులై ఉండి గనక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలను శీలను చెప్పిన సంగతులను అలాగున్నవో లేవో అనో అని ప్రతిదినమునూ లేఖనము పరిశోధించుచూ వచ్చిరి వీరు దశలోనికాలో ఉన్న వారి కంటే గనులయుండ్రి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి చూడండి దశలోనికో ఉన్నవారందరూ చాలా ధనము గలవారంట దశలోనికాలో ఉన్న వారందరూ చాలా ధనము గలవారు గనులయుండ్రి గనుక ఆసక్తితో దేవుని వాక్యమును అంగీకరించి చూడండి దేవుని వాక్యము అపోజిడ్ అయిన పౌలు చెప్తూ ఉండగా వాళ్ళు దేవుని వాక్యాన్ని విన్నారట దేవుని వింటారా దేవుని వాక్యం వినడం వల్ల చాలా మేలు జరుగుతుంది దేవుని వాక్యము వినడం వల్ల చాలా మేలు మనకు జరుగుతూ ఉంటుంది అయితే ఈ వాక్యాన్ని అంగీకరించి పౌరులను శీలలను చెప్పిన సంగతుల సంగతులు అలాగూ ఉన్నవో లేవో అని ప్రతిదినము లేఖనములు పరిశోధించు చూ చూడండి దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ ఉంటే దేవుని సేవకుడు రాసుకునేవారు రాసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ వాక్యము చెప్పిన వాక్యము ఆ పాస్టర్ గారు చెప్పిన వాక్యము బైబిల్లో ఉన్నదో లేదో అని మనము పరిశీలన చేయాలని వాక్యం చెప్తుంది అలనాడు అపోస్తులు ఆ విధంగా వాక్యాన్ని పరిశీలన చేశారట నిజమే పరిశీలన చేయడం వల్ల కొన్ని సత్యాలను మనం తెలుసుకోగలుగుతాం ఎందుకంటే ఈ రోజుల్లో చాలామంది సేవకులు వాక్యాన్ని ఇష్టం వచ్చినట్టు చెప్పేస్తూ ఉన్నారు టీవీలలో ఎవరు పడితే వాళ్ళు వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు దాన్ని విని చాలామంది తప్పుడు మార్గంలో వెళ్ళిపోతూ ఉన్నారు లేఖనాన్ని పరిశీలించరు వాళ్ళు చెప్తున్న కట్టుకథలను విని వాళ్ళు ఇష్టానుసారంగా వారి వారి మార్గాలను వారు ఎన్నుకుంటూ ఉన్నారు కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్లరా దేవుని సేవకుడు వాక్యాన్ని చెప్తూ ఉంటే ఆ వాక్యము బైబిల్లో రాయబడ్డదో లేదో లేకపోతే ఆయన సొంతంగా చెప్తున్నాడో ఏమో అని పరిశీలన చేయాలి అపోస్తులు ఆ రోజుల్లో దేవుని వాక్యాన్ని పరిశీలన చేశారట చేసి వాళ్ళు ప్రతిదినము వాక్యంను ధ్యానిస్తూ ఉన్నారట నిజమే దేవునికి స్తోత్రం వాక్యాన్ని ఎంతగా మనం ధ్యానిస్తే అంతగా మనకు ఆత్మీయ బలము లభిస్తుంది కాబట్టి అపోస్తులు ఆ విధంగా దిశలోనికలో చేసినట్లుగా వాక్యంలో మనం చూడగలుగుతున్నాం ఆసక్తితో వాక్యాన్ని అంగీకరించి వాక్యాన్ని ఆసక్తితో అంగీకరిస్తున్నారట కాబట్టి మనము కూడా వాక్యాన్ని చెప్పేటప్పుడు మరి వాక్యము పరిశోధించాలని ఈ మాటలు మీతో పంచుకుంటున్నాను రెండవదిగా ప్రతిదినము వాక్యమును ధ్యానించాలి మూడవది అపోస్తుల కార్యం రెండవ అధ్యాయం నలభై ఆరవ వచనం మరియు వారేక మనసులై ప్రతి దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు దేవుని స్థుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై మరియు వారేక మనస్కులై ప్రతి దేవాలయంలో తప్పక కూడుకొనుచు చూడండి అపోస్తులు దేవుని యొక్క శిష్యులు ప్రతి దినము దేవాలయంలో వాళ్ళు కూడుకుంటున్నారట ప్రతి దినము దేవాలయంలో వారు కూడుకుంటూ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇంటింటా రొట్టె విరుచుచు దేవుణ్ణి స్థుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారైరి హాలలోయ శిష్యులందరూ కూడా ప్రజలందరి వలన దయ పొందారట ఎందువల్ల దేవుని ఆలయంలో కూడుకోవడం వల్ల ఈ సంవత్సరంలో కూడా చాలామంది పరిచయం లేనటువంటి వారు పరిచయం అయ్యారు సంఘంలో కూడుకోవడం వల్ల ఆరాధనలో కూడుకోవడం వల్ల ఆలయంలో కూడుకోవడం వల్ల అందరూ కలిసిపోయారు గుర్తుపట్టని వారు కూడా గుర్తుపట్టుకుంటూ ఉన్నారు కనుక ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా అది కాకుండా ఇక్కడ స్పెషల్ ఏంటంటే వాళ్ళు ఇండ్లల్లో మీటింగ్ పెట్టుకున్నప్పుడు దేవుని యొక్క శరీర రక్తాలను విరిచారట హలోయ దేవుని యొక్క శరీర రక్తాలను విరిచి వారు భుజించారు దేవుని యొక్క శరీర రక్తం ఎక్కడైతే ఏ ఇంట్లోనైతే విలువబడుతుందో అక్కడ దుష్ట శక్తులు సాతాను శక్తులు పాపము బంధింపబడుతుంది విలువబడుతుంది చనిపోతుంది కాబట్టి దేవుని యొక్క శరీర రక్తాలు అపోజులైన పౌలు మరి శిష్యులు వారు సేవ చేస్తూ ఇలాంటి కార్యాన్ని చేసినట్లుగా వాక్యంలో మనం చూడగలుగుతున్నాం దేవాలయంలో తప్పక కూడుకొనొచ్చు అక్కడ తప్పక అని రాస్తుంది తప్పక కూడుకొనడం వల్ల మనకు మేలు జరుగుతుంది దేవుని ఆలయంలో కాబట్టి దేవునికి స్తోత్రం అపోస్తులు ఈ విధంగా మరి ఏక మనస్కులై ఎక్కడ ఏక మనస్సు వస్తుంది అంటే దేవుని యొక్క ఆలయంలో ఎక్కడైతే చిన్న గుంపుగా మనం కూడుకుంటామో అక్కడ ఏక మనస్సు అనేది వస్తూ ఉంటుంది వన్ అకార్డ్ ప్రేయర్ ఏక మనస్సులై ప్రార్థన చేస్తే దాంట్లో చాలా బలం ఉంటుంది చాలా బలంతో మనము ఒక దాన్ని జయించాలంటే ఏక మనస్సుతో చేయాలి అప్పుడు దేవుడు మన పక్షాన ఉండి అద్భుతాన్ని చేస్తాడు మూడవదిగా ప్రతి దినము ఆత్మీయ సహమాసము కలిగి ఉండాలి నాలుగవది రాసిన పత్రిక నేడు ఆయన శబ్దము వినిన ఎడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకూడని ఆయన చెప్పెను గనక పాపం వలన కలుగు భ్రమచేత మీలో ఎవడనో కఠినపరచపడకుండునట్లు నేడు అనబడు సమయముండగానే ప్రతి దినమును ఒకటినొకడు బుద్ధి చెప్పుకొనుడి నేడు మీరు ఆయన శబ్దమును విని ఎడల కోపం పుండించినప్పుడు వలె మీ హృదయములను కఠినపరచుకొనుకని ఆయన చెప్పాను చూడండి మీరు లాస్ట్ ఇయర్ పోయిన సంవత్సరము మీరు దేవుని యొక్క శబ్దము విన్నారు లేకపోతే సేవనుకుని యొక్క శబ్దాన్ని విన్నారు సేవకుడు ఏదైనా హెచ్చరించినప్పుడు అప్పుడు మీ హృదయాలను మీరు ఏ విధంగా కోపంతో పెట్టుకున్నారో ఆ విధంగా ఈ సంవత్సరంలో పెట్టుకోకూడదనేసి దేవుని వాక్యము చెప్తూ ఉంది గనుక పాపము వల్ల కలుగు భ్రమచేత మీలో ఎవడునూ కఠినపరచబడకుండునట్లు ఆ కఠినము ఆ కోపము సాతాను వల్ల మనకు వస్తుంది ఇత వాక్యం ఏం చెప్తుందనంటే ఎవడను కఠినపరచక పడకుండునట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినమును ఒకరికొకడు బుద్ధి చెప్పుకొనుడి ప్రియమైనటువంటి దేవుని బిడ్లారా ఒకరికొకరము బుద్ధి చెప్పుకోవడంలో మనము ముందు ఉండాలి ఎందుకనంటే ఎవరైనా తప్పు పని చేస్తే ఎవరైనా తప్పుగా మాట్లాడితే ఎవరైనా వ్యతిరేకంగా చేస్తే వ్యతిరేకమైన మాటలు మాట్లాడితే మనం ఏం చేయాలి బుద్ధి చెప్పాలి హలో బుద్ధి చెప్పేవారిగా ఉండాలి వాళ్ళతో కలిసి మింగిలై మనం పోకూడదు వాళ్ళకు బుద్ధి చెప్పేవారిగా ఉండాలి హెచ్చరించేవారిగా ఉండాలి మనం వాళ్ళతో కలిసిపోతే వాళ్లకు నీకు తేడా లేదు వాళ్ళు మారరుగా ఎందుకంటే నీ బుద్ధి కూడా వాళ్ళ బుద్ధి లెక్కున్నది కాబట్టి దైవికంగా ఉన్నోళ్ళు ఆత్మీయంగా ఉన్నోళ్ళు బుద్ధి చెప్తారు ఆత్మీయంగా సరిగ్గా లేని వారు బుద్ధి లేనోళ్ళు కాబట్టి స్పిరిచువల్ అన్స్పిరిచువల్కి తేడా ఉంది అందుకే వాక్యంలో స్పష్టంగా అర్థం కావాలని చీకటి వెలుగు అని దేవుడు పెట్టాడు చీకటి చీకటే వెలుగు వెలుగే వెలుగు సంబంధులు వేరు చీకటి సంబంధులు వేరు కనుక మనము బుద్ధి చెప్పేవారిగా ఉండాలి దేవుని బిడ్డలమైన మనము బుద్ధి చెప్పేవారిగా ఉండాలి హెచ్చరించేవారిగా ఉండాలి కాబట్టి మనము పాపం వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడునూ కట్టినపరచబడకుండానట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతిదినము ఒకనికొకడు బుద్ధి చెప్పుకొనుడి నేను చిన్నదాన్ని కదా నేను ఆమెకు చెప్పొచ్చో లేదో లేదు నువ్వు సరిగ్గా ఉంటే నువ్వు చెప్పొచ్చు నువ్వు సరిగ్గా లేకపోతే నువ్వు చెప్పలేవు పెద్దవాళ్ళే కానీ చిన్నవాళ్ళే కానీ సరి చేయడంలో ఏమీ తప్పు లేదు ఎందుకంటే వాక్యము శక్తిగల వాక్యం కాబట్టి దేవునికి స్తోత్రం కలిగిన గాక నాలుగవదిగా ప్రతిదినము ఒకడికొకడు బుద్ధి చెప్పుకొనుడి ఐదవది కీర్తనల గ్రంథం తొంభై ఆరవ జాయింట్ రెండవ వచనం మీద పాడుడి ఆయన నామమును స్థుతించుడి అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి యహోవా మీద పాడుడి మనం పాడే పాటలు దేవుని పాటలై ఉండాలి సినిమా పాటలై ఉండకూడదు చాలామంది విశ్వాసులు ఈ రోజుల్లో మ్యూజిక్స్ ఎక్కువైపోయి డ్యాన్సులు ఎక్కువైపోయి అది సినిమా పాటన దేవుని పాటన కూడా అర్థం కాకుండా అయిపోయింది దేవుని బిడ్డరా మన ఆత్మీయతను మనం పాడు చేసుకోవద్దు మన పరిశుద్ధతను మనం పోగొట్టుకోకూడదు చాలా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి దేవునికి స్తోత్రం యహోవ్వా మీద పాడుడి ఆయన నామమును స్థుతించుడి దేవుని నామాన్ని స్థుతించాలి ఇప్పుడు ఆరాధన చేస్తుంటే ఎంత మంచిగా అనిపిస్తుంది అంటే అంత మంచిగా అనిపిస్తుంది ఆ పాటలతోటి అంత సంతోషం అనిపిస్తుంది నాకైతే కాబట్టి ఆయన నామమును మనం స్థుతించాలి అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించాలి ఇదే కాకుండా రక్షణ సువార్తను మనము ప్రకటించే వారిగా ఉండాలి వి షుడ్ బి ఎగ్జాంపుల్ టు అదర్స్ మనము వేరే వారికి మాదిరికరంగా ఉండాలి మనము వాళ్ళతో కలిసిపోయేవారిగా ఉండకూడదు నీ హోదా ఏంది నీ చదువు ఏంది దానికి తగ్గట్టుగా నీవు జీవిస్తేనే దానికి ప్రతిఫలం లేకపోతే తారత్యమం లేకుండా వాళ్ళు తప్పులు చేస్తున్నారు నేను కూడా తప్పులు చేస్తాను వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు నేను ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను అంటే వాళ్ళకి నీకు తేడా ఉండకుండా పోతుంది కాబట్టి నీవు రక్షణ స్వార్థను ప్రకటించే వాడవుగా దానవుగా ఉండాలని దేవుని వాక్యం చెప్తూ ఉంది కాబట్టి ఐదవదిగా అనుదినము రక్షణ స్వార్తను ప్రకటించుడి ప్రైజ్ ఈ రోజున మనము ఐదు పాయింట్స్ని మనం చూసుకున్నాం మొట్టమొదటిది అనుదినము ప్రార్థన చేయాలి రెండవది ప్రతిదినము వాక్యమును ధ్యానించాలి మూడవది ప్రతిదినము ఆత్మీయ సహవాసం కలిగి ఉండాలి నాలుగవది ప్రతిదినము ఒకరికొకడు బుద్ధి చెప్పుకొనుడి ఐదవది అనుదినము రక్షణ స్వార్తను ప్రకటించుడి రక్షణ స్వార్త అంటే మంచి వార్త మంచి వార్త ఏంటనంటే అది బైబిల్ వార్తనే బైబిల్ వార్తనే మంచి వార్త కాబట్టి ఇతరులకు నీ సాక్ష్యాన్ని చెప్పుకోవడమే కానీ దేవుని వాక్యాన్ని ఆ విధంగా పంచుకోవడమే కానీ జరగాలి చూడండి సాక్ష్యాలు చెప్పంటే చాలామంది సాక్ష్యాలు చెప్పారు ఏ విధంగానైతే సంఘంలో సాక్ష్యాన్ని చెప్తున్నారో అదేవిధంగా మీకు తెలియనటువంటి వారికి అన్యులకు ఆ యొక్క సాక్ష్యాన్ని చెప్పాలి దాంతోపాటు దేవుని వాక్యాన్ని కూడా వారికి అందించాలని ఈ మాటలు చెప్తూ ముగిస్తున్నాను దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించనిగా